నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకి కనకదుర్గ గారు వచ్చారు. ఆవిడతో కాసేపు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే అనెక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఇది, ఆవిడ వస్తారని కూడా నాకు తెలియదు. అనుకోకుండా కలిసింది. ఎప్పుడో కనీసం ఒక 15 ఏళ్ళన్నా అయ్యి ఉంటుంది నేను ఆవిడని చూసి. చిన్నప్పుడు ఎప్పుడో చూసా. ఇట్స్ ఓకే. ఎనీవే, ఆవిడతో చిన్న మాట మంతి ర్యాపిడ్ ఫైర్ లాగా టక టక ముగించేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. ఎప్పుడు చూడు పట్టు చీర కట్టామా, నగలేసామా, అయితే రిచ్చా లేదా పూరా, విగ్ ఉందా విగ్ లేదా, ఎగ్గిరి దొకటాలు గట్టప్పలు వచ్చి. మొన్న ఒక సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది నాకు, రౌడీల్ని కొట్టేసిను. మంచి వేషం అది, మిస్టర్ సోల్జర్. దాంట్లో మంచి వేషం నాకు పడింది. ఇంకా అసలు తాటిమాట తీసుకుని రౌడీలు అమ్మడబడి బాధడమే బాధడం, ముందుకు పడి మోకాలు కూడా పాల్గొట్టుకున్నా. కష్టపడటం ఎనగాడు, ఏం చేయమన్నా, పరిగెట్టమన్నా, చేయమన్నా, నా ఏజ్ గురించి ఆలోచించను. కానీ ఏజ్ గురించి ఆలోచించకపోయినా ఒకటి మాత్రం సలహా, పర్సనల్గా 2 నెలలకోసారి 3 నెలలకోసారి ఒక చిన్న చెకప్, ఒకటే జస్ట్ అట్లా ఉంటుంది. అది విష్ణుబాబు చేసినాడు కదండి. అదే ఇప్పుడు విష్ణుబాబు ఫ్రీ చేసినారా, తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ ఉందా, దాంట్లో నేను జాయింట్ సెక్రటరీ. మా ప్రెసిడెంట్ గారు అపోలో, ఈయన శుభోదయ సుబ్బారావు గారని, అపోలో మాకు మెడికల్ అన్నీ ఫ్రీయే. 6 నెలలకోసారి ఇల్లు వాళ్ళు చేయిస్తూనే ఉన్నారు పడేసి. కానీ నాకు నా ఏజ్ కంటే ఎక్కువ బ్లడ్డే ఉంది, ప్లేట్లు బాగానే ఉన్నాయి, తెల్లకణాలు బాగానే ఉన్నాయి, అన్నీ బాగా. 2 గ్లాసులు నాకు అయ్యో నిజంగా ఎక్కువ ఉందంట బ్లడ్. బ్లడ్ ఎక్కువ ఉండడం ఏంటంటే, అంటే నా ఏజ్ వాళ్ళకి ఓకే ఓకే, అంటే ఉన్న దాంట్లో కొంచెం బలంగానే రక్తం ఉంది నాకు. సూపర్ సూపర్, అందుకే ఫైట్లు గీట్లు అన్ని. బీపీ షుగర్ లేవు, నేను కూర్చుంటే లేవలేను. ఈ నేను ఇప్పుడు మోకాలు మీద కూర్చొని లేమంటారా? వద్దు. తెలుసా మన 390లో పాము మారడానికి ఇలా పరిగెట్టే వాళ్ళు కూర్చుంటారే, అలా కూర్చుని ఒక 10 సార్లు కూర్చోబెట్టారు. ఇంకొకటి నాకు అంత విచిత్రం ఏంటంటే, చాలామందితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కరోనా టైంలో మేము అలా ఉన్నాం ఇలా ఉన్నామని లబోదిబం అన్నారు. మీకేదో కలిసి వచ్చిందంట కరోనా, ఏంటది అంశం ఏంటది, అంటే ఉల్టా ఉంది ఏంటి? ఉల్టా అంటే కొంతమందికి చెడు జరిగింది, నాకు మంచి జరిగింది. ఏంటది అంటే, కరోనా నాకు నిజంగా కరోనా లేకపోతే, కరోనా రాకపోయి ఉంటే నేను పాటికి ఒంగోలు వెళ్ళిపోయేదాన్ని. ఎందుకంటే అదే టైంలో ఎన్ని దెబ్బలు తినేస్తున్నాను, బాగా ఆర్థికంగా ఇబ్బంది, అప్పుడు చాలా బడి ఉన్నారు తెలుసు, చాలా ఇబ్బందులు పడుతున్నాను, ఇంటద్దెలు కట్టలేని పరిస్థితి, ఒక్కొక్క వస్తువులు అమ్మేసుకోవటం. అప్పటి వరకు ఉన్న సీరియల్ ఆగిపోయాయి, షూటింగులు లేవు. అప్పుడు ఫస్ట్ స్వాచ్ఛనుకులు మొదలైంది ఈటీవీ 8 గంటలకు, కట్ అయిపోయిన క్యారెక్టర్ మళ్ళీ ఎంటర్ చేశారు 8 గంటలకు. అది అయిపోగానే గృహలక్ష్మి క్రిష్ గారిది, క్రిష్ది. అవునవును, 12 సంవత్సరాల అనుబంధం క్రిష్ గారి కంపెనీతో నాకు. ఓకే, ఏ సీరియల్ చేస్తా నేను, కృష్ణం వందే జగద్గురు నుంచి ఎప్పటి నుంచో, అప్పటికే అది పుత్తడి బొమ్మ. ఓకే, అయితే అదే కరోనా రాకపోయినుంటే పుత్తడి బొమ్మ 6 గంటలకు, అదే ఈటీవీ టైం తెలియదు, 6:30 అప్పుడు వచ్చిన కొత్త తెలియదు. అవును, కరోనా రాకపోయినుంటే గృహలక్ష్మి వేషం నాకు వచ్చేది కాదు, ఎందుకంటే పాఠం మానేసేది కదా. అప్పుడు 3 నెలలు అయింది స్టార్ట్ అయ్యి. ఇప్పుడు మీ ముందు ఇంకొక ఆవిడ ఉండేనా, అది మొహం మార్ప, శైలజమ్మ గారు. మొహం తెలియదు అసలు, మరి మీరే అసలు మీరేనేమో అన్నట్టు ఉంటది. 3 నెలలే ఆమె చేసింది. ఓకే ఓకే, అది మొహం మార్పని ఇప్పటికీ అసలు నోబడీ నోస్ తెలియదు. 3 నెలలు, నేను ఇక్కడ 3 సంవత్సరాలు. అది భలే ఉంది అసలు, భయపడ్డాను అన్నమాట 3 నెలలు. మరి ఆమె మానేసేది కాదుగా కరోనా లేకపోయింటే, అంత మంచి వేషం నాకు వచ్చేది కాదుగా. ఒకవేళ ఆమె మానేసినా మన ఈ వేషానికి మనకి చెన్నై నుంచో బెంగళూరు నుంచో తెచ్చుకుంటారు, కానీ నాకు ఇవ్వరు. లేదు, కానీ మానేసినా ఆవిడ చేసినా కూడా ఆ క్యారెక్టర్కి ఆవిడ అవ్వకపోతే నెలకి 2 సార్లు 3 సార్లు పిలిచేవాళ్ళు. బట్ మీరేంటంటే మొత్తం విజృంభించేశారు దాంట్లో, ఇక పరకాయ ప్రవేశం చేసేసి. సో రైటర్స్ కూడా ఇష్టం ఉంటుంది ఈవిడ లెంత్ కొంచెం పెంచండి. ఒక పట్టుదల ఉంది. ఇప్పుడు ఇంకొక రీప్లేస్మెంట్ అంటే గబిక్కిన 2 వాళ్ళు క్లిక్ అవ్వరు. అవునవును, దాంతో మంచి అందగతి, సీనియర్ ఆర్టిస్ట్ క్లిక్ అవ్వరు కాబట్టి నేను ఏదో ఒకటి చేసి ఇది కాకపోతే అట్లా. అండ్ ఇంకొకటి, ఇట్లా చేసినప్పుడు కూడా మీ ఎఫర్ట్స్ వల్లనే క్యారెక్టర్స్ పెంచుతారు, అంటే అప్పటి వరకు ఆ కొంపకే పరిమితమై ఉంటారా, తర్వాత మిమ్మల్ని వాళ్ళింటికి పంపిస్తారు, వీళ్ళింటికి పంపిస్తారు, బయట మాట్లాడిపిస్తారు, లేదంటే అసలు ఆవిడకు ఫోన్ కట్లు ఇవ్వండి అంటారు, ఇవన్నీ పెంచుతారు బేసిక్గా. లేకపోతే జనరల్గా ఏంటంటే, ఇప్పుడు ఈ ఏజ్ క్యారెక్టర్ ఏంటంటే పెద్ద మాస్టర్ సీన్ ఉండి కుటుంబంలో అందరూ వస్తేనే వచ్చి నిలబడాలి, ఏంటమ్మా ఇలా చేసినావు, ఏంటమ్మా అలా చేసినావు. అట్లా కాకుండా మీ పర్ఫార్మెన్స్ని బట్టే
పర్ఫార్మెన్స్ బాగుండబట్టి ఇప్పటివరకు మూడేళ్ళు నాలుగేళ్ళైనా ఉన్నారు ఒక సీరియల్ నాలుగో సంవత్సరం. ద రీజన్ ఇంకా పెంచుతారమ్మా క్యారెక్టర్లు, వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా ఏదో ఈవిడ ఇంకేదో చేస్తా. ఒక్కరోజు బోనాల పండక్కి సీన్కి నేను లేక కోర్టుకు వెళ్ళాల్సి వస్తే అసలు ఎన్ని ఫోన్లు ఎంత ఏదో అమ్మా అమ్మా ఊరుకోవట్లేదు అమ్మా ఛానల్ వాళ్ళు పెద్దవాడు లేకుండా నిలబెడుతున్నారు మీరు అంటున్నారమ్మా అని. ఇవి కూడా వేయండి అమ్మా, ఒక లాయరు డాక్టర్లు గెటప్లు వేయండి. గెటప్లు అంటే లాయర్ డాక్టర్లు సీరియల్ వేసే ఎక్కువ రోజులు రా అట్లా సినిమాలే, సినిమాలు చేసేదే అడప తడప ఎప్పుడో ఒకటి ఇవ్వాలి కదా ఎవరైనా. అదే అంటున్నా ఇప్పుడు నాకు చాలా నిర్మలమ్మ గారు అంటే ఇష్టం, అలాంటి వేషం ఏదన్నా మంచి తెల్ల జుట్టు వేసుకుని అందరినీ తిడితే ఇంకో నిర్మలమ్మలాగా అయిపోతారు కదా సినిమాలు. ఇప్పుడు ఎవరున్నారు అసలు ఏదైనా ఒక మంచి వేషం అసలు ఉండాలన్నా ఎవరున్నారమ్మా, ఎవరు లేరుగా. వీళ్ళకి చాలా మందికి ఇప్పుడు సీరియల్ యాక్టింగ్ సినిమాలు ఎందుకు చేస్తామంటే చెయ్యం కదా, సీరియల్ కావాల్సిన సీరియల్ చేస్తా, డ్రామాకి కావాల్సిన డ్రామాకి చేస్తా. యాజ్ ఎ థియేటర్ ఆర్టిస్ట్లకి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని తెలుసు, అది అర్థం చేసుకోవట్లా సీరియల్ వాళ్ళ ఓవర్ యాక్షన్ చేస్తారు. సీరియల్ వాళ్ళని ఎందుకు చెప్తారమ్మా, థియేటర్ ఆర్టిస్టే మీరు ఎప్పటికీ, ఇప్పుడు కూడా సీరియల్ గా థియేటర్ ఆర్టిస్టే, అది థియేటర్ ఆర్టిస్టే ఆవిడ సీరియల్ చేస్తుంది సినిమాలు చేస్తుంది అంతే. సీరియల్ ఆర్టిస్ట్ అనేది అసలు ఎందుకంటే చివరి కోరిక ఏంటంటే సినిమాలో ఒక మంచి వేషం చేయాలని. మాకు కూడా ఉందమ్మా అదే అడుగుతున్నాను ఎందుకంటే అది ఆ తపన అన్నది ఏదన్నా ఒక మంచి వేషం పడితే డిఫరెంట్ డిఫరెంట్గా గెటప్లు వేసుకొని రెండు జడలు వేసుకొని ఆ స్కూల్ డ్రెస్లు వేసుకొని నవ్విచ్చే కావే సర్ల గారు ఎలా చేసేవాళ్ళు ఆమెని ఆమె ఇది బాగా ఫాలో అవుతా ఆమెంటి సూపర్ గెటప్ లేస్తుంది. అయ్యో మొన్న సెంబి అసలు కోవై సర్లేనా అనిపిస్తుంది, మొన్న సెంబి అని అడవిలో అసలు కోవై సర్లేనా ఆవిడ ఏంటి అసలు. నేను నిజంగా నాకు కూడా ఎందుకంటే ఒక నటిలో ఓ అన్ని కోణాలు ఉంటాయండి, పట్టుకున్న డైరెక్టర్ని బట్టి ఉంటుంది. మొన్న ఒక డైలాగు ఏదో ఒక సినిమాకి ఇంట్రడక్షన్ డైలాగ్ అని మామూలుగా చేసి వీడియో పెట్టమన్నారు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వీడియో చేసి పెట్టకూడదు, ఇప్పుడు మీరు డైరెక్టర్ అండి మీకు ఏం కావాలో నాకు తెలియదు కదా అది ఎలా చెప్పాలో, నా పద్ధతిలో నేను చెప్పా, అందులో డ్రామా కనపడిందంటే నేనేం చేస్తాను ఇప్పుడు ఎలా చెప్పాలి. మా క్యారెక్టర్ ఇదమ్మా దానికి తగ్గట్టు ఇస్తారు కదా, బికాజ్ మీకు అన్నీ తెలుసు కాబట్టి. ఇప్పుడు నేనేంటంటే శకుంతలం టైప్లో చెప్పా, ఒక గంభీరం చెప్పాలా లేకపోతే ఒక శాంతం ప్రశాంతంగా చెప్పాలా, చేయాల్సిన చోట ఓవర్ యాక్షన్ చేస్తాం, అవసరమైన చోట నువ్వు మీరు చూస్తున్నారా గృహలక్ష్మిలో తగ్గే చోట తగ్గిన మామూలుగా ఉండట్లేదా, ఏడ్చేటప్పుడు ఏడ్చిపోయి అక్కడ గయ్యాలతనం చూపించనుగా అది. కాబట్టి ఇంకా చేయండి ఇట్లాంటి క్యారెక్టర్లు బోల్డ్ చేయాలి. నెక్స్ట్ మన ఇంటర్వ్యూలు చేసేటప్పుడు మీరు నాకు గెటప్తో రావాలి అంటే అంతకుముందు గెటప్ చేసి అది హిట్ అయ్యి అప్పుడు ఆ గెటప్తో కూర్చో. ఇప్పుడు అడసీఎం గెటప్ హిట్ అయినట్టు అట్లాగ సీరియల్లో అలాగే మీ నోటి సెలవు వల్ల నాకు నిజంగా నేను బాగా గుర్తుపెట్టుకుంటాను. నాకు కూడా సినిమాలో ఒక మంచి వేషం అది ఎలాంటిదైనా గయ్యాలైనా లేదా మామూలు ఏడిపించడం కూడా వచ్చు నాకు. ఇప్పుడు నేను చేశాను అంటే ఇంకా మీకు ఇప్పించుతాననే కదా నా దాని ఉద్దేశం, ఏడిపించడం కూడా వచ్చు నాకు. అన్నీ చేయగలరమ్మా ఇదనేం కాదు, అన్నీ చెయ్యండి చెయ్యాలి అంటే వాళ్ళు ఇవ్వాలి కదా. ఎవరో సీరియల్ ఆవిడ వచ్చింది అనగానే పట్టు చీర కట్టి అక్కడ నిలబెడతారు, అది వద్దు ఆ విగ్గు అది ఎన్నో కంపెనీ ఆర్టిస్ట్ అసలు వెళ్ళట్లేదండి. నేను వెళ్ళను ఒక్కసారి దీనికి వెళ్ళా రాజమౌళి గారిది, అక్కడికి వెళ్ళి చూసాక నేను ఇవ్వలేను, నాకు ఎందుకంటే ఎంతసేపు ఏదన్నా సీన్ కావాలి నిలబడలేము అసలు చిన్నదైనా పెద్ద చేశానంటే దాంట్లో ఒక మంచి ఇది ఉంది. ఆయన డైరెక్టర్ గారు మీ పేరమ్మా దుర్గా, ఒకసారి దుర్గా గారు క్లాస్ కొట్టండి అమ్మా మీరు మంచి ఆర్టిస్ట్ అవుతారమ్మా అన్నారు. తగ్గ దిశలో పొలంలో దిగి విలను లాస్ట్ ఫైట్లో నాట్లేస్తే పాట పాడతా అది. సో ఈ రకంగా చూస్తే ఇంకొకటి నేనేం చెప్పాలనుకున్న నా సలహా ఏంటంటే తక్కువ రెమ్యునరేషన్ అయినా వెళ్ళండి, ఎక్కువ రెమ్యునరేషన్ అయినా వెళ్ళండి తప్పకుండా, పడండి లేవండి పడండి లేవండి కానీ ప్రతిరోజు పని చేయండి. అది నేను నా కోరిక కూడా అదేనండి అంతే. ఇప్పుడు పడువులే బట్ పని చెయ్యి ప్రతిరోజు అంతే. రోజు పొద్దున్న లేసామంటే మొహానికి మేకప్ పడాలా, అవును కెమెరా ముందు రోజు ఇంట్లో ఉంటే అసలు అది గంట రెండు గంటల మనకు అనవసరం అంతే. రోజు మొహానికి మేకప్ పడాలమ్మా. నేను ఎప్పుడు రెమ్యునేషన్లో కూడా పట్టుపట్టనండి, ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని మాత్రం వదలను. ఎవరు ఏది చెప్పినా ఒక యూట్యూబ్ చేస్తున్నామమ్మా అంటారు ఏదన్నా అంటారు, వాళ్ళు ఎంత ఇచ్చినా తీసేసుకుంటారు. పని ఉంటది ప్రతిరోజు ఉంటది. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, నమస్తే అండి మీ కనకదుర్గమ్మ.